డ్రామా ఆడుతున్నారు. ఈ కేసీఆర్ ప్రభుత్వం అక్కడ బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ డ్రామాలో భాగంగా ఓట్లు కొనుగోలు 2 నెలలు ఇంకా మొదలు పెట్టారు. కేంద్రం చెప్తే కొంటమన్నారు, కేంద్రం ఈరోజు వాళ్ళు క్లారిటీ ఇచ్చిండ్రు, మేము ఓట్లు మనం మేము మాట్లాడలేదు అంటున్నారు. కేసీఆర్ ఇంకేమో అపాయింట్మెంట్ కూడా మంత్రులు నిరంజన్ రెడ్డి గారికి వ్యవసాయ మంత్రి చెప్పిండ్రు, మేము కొనమని చెప్పేశారు క్లియర్ గా. వీళ్ళు ఆ మాట చెప్తే వాళ్ళు మేము అట్లా అనలేదని ఇంకో తీరు అంటారు. అంటే దొంగ మాటలు దొంగ డ్రామాలు ఆడుతూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈరోజు రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈరోజు దేశంలో రాష్ట్రంలో 70% ప్రజానీకం, 25% జీడిపి ఉన్నప్పటికీ కూడా ఆ 25% జీడిపి మీద దాదాపు 70% ప్రజానీకం దాని మీద బతుకుతుంటే ఆ 70% ప్రజానీకం వాళ్ళ సొంత కష్టం మీద వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతుంటే ఆ రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఈ దొంగ వైఖరి అవలంబిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులను. మేము సబ్సిడీ